ఆరోపణలపై భారత అమ్మాయిలు ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ పతాకాన్ని రెపరెపలాడించారు. రెండో వన్డేలో అద్భుత విజయాన్ని సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 వన్డేల సిరీస్ను 2-0 కైవసం చేసుకున్నారు. ఐసీసీ విడుదల చేసిన తాజా T20 ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంను అధిగమించి ఏకంగా 3వ ప్లేస్కు చేరుకున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మహిళల T20 ఆసియా కప్ నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. మహిళల T20 ఆసియా కప్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాగా అక్టోబర్ 15 ముగుస్తుంది. పాకిస్తాన్ టీంపై సెటైర్లు వేశాడు ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా. జట్టు జెర్సీని చూస్తే తనకు పుచ్చకాయ గుర్తుకొస్తుందని కామెంట్ చేశాడు. 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను లండన్లోని ఓవల్ మైదానంలో నిర్వహిస్తామని పేర్కొంది ఐసీసీ. ఇక 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వేదికను లార్డ్ వేదికగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.